అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరువకొండ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరారెడ్డి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరువకొండలో విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ వెంకటనాయుడు, సిఐ వెంకటేశ్వర్లు, ఈవో మల్లికార్జున గౌడ్, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్దకు చేరుకుని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన రాష్ట్ర పండుగను 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానంతో సాధించిన రాష్ట్రాన్ని దేశంలోని అగ్రస్థానంలో నిలపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. అనంతరం 10 o'clock వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఐకేపీ యానిమేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో 3 రోజుల పాటు ఘనంగా తెలుగుతనం ముట్టుపడేలా, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకత ముట్టుపడేలా చేనేతలు, కళాకారులు, అన్ని రంగాల్లో ప్రముఖులంతా కూడా మన ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు తెలుగులందరూ కూడా మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని, పొట్టి శ్రీరాములు లాంటి త్యాగనందు ఆమరణ దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసుకున్న ఫలితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకే ఒక రాష్ట్రంగా ఉందని విడిపోవడం జరిగింది, తెలంగాణ ఆంధ్రగా. అయినప్పటికీ కూడా మనం ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలా, రాష్ట్రంలో కరువు కట్టగలేని రాష్ట్రంగా ప్రజలందరూ కూడా కడుపు నిండా భోజనం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఉపాధి,